ఆనం రామనారాయణ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, ఈ నలుగురు క్రాస్ ఓటింగ్ చేసినట్టు పార్టీ కన్విన్స్ అయింది. గతంలో మేము నిర్ణయం చెప్పాము, మాకు సంబంధించినంత వరకు సంఖ్యాబలం ఆధారంగా ఖచ్చితంగా మాకు రావాల్సిన స్థానాలు ఇవి కాబట్టి పోటీలోకి దిగాము 7 స్థానాలకు. ప్రాక్టికల్గా అంటే ఆచరణలో తనకు సంఖ్య లేకపోయినప్పటికీ టీడీపీ ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీరిలో సర్వేలలో కానీ లేదా గడప గడప కార్యక్రమంలో మేము చేపట్టిన కార్యక్రమంలో కానీ ప్రజాదరణ ఎలా ఉందనేది చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో వీరే అభ్యర్థులుగా ఉంటే పార్టీ గెలుపు కష్టమవుతుందనే అభిప్రాయానికి వచ్చినందువల్ల సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి లాస్ట్ మినిట్ వరకు దాచిపెట్టుకొని సడన్ షాక్లు ఇచ్చే నాయకుడు కాదు కాబట్టి ముందే వాళ్లకు చెప్పి మీకు వేరే రకంగా నేను చూసుకుంటాను ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం ఎవరినన్నా ఎందుకంటే పార్టీ గెలవడం ముఖ్యం కాబట్టి అని ఓపెన్గా డిస్కస్ చేసే అలవాటు ఉన్న నాయకుడు కాబట్టి పారదర్శకంగా వ్యవహరించే నాయకుడు కాబట్టి వాళ్లకు ముందే ఆ హింట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఇలా ఇంకొంతమంది కూడా ఉంది కానీ వాళ్ళెవరూ లైన్ దాటలేదు. వాళ్ళు పార్టీ నాయకుడి మీద పార్టీ మీద విశ్వాసం ఉంచారు. ఎమ్మెల్యే అనేది ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీనో ఇవన్నీ కూడా అందరం కార్యకర్తలమే. గెలుపు అవకాశాలు అల్టిమేట్గా పార్టీ గెలవడం అనేది ముఖ్యమనుకుంటే ఆ గెలుపు అవకాశాలు ఎవరి వల్ల అయితే వస్తాయో వారిని ఎంపిక చేసే సర్వం సహా అధికారాలు అధ్యక్షుడికి ఉన్నట్టే మిగిలిన వారి సేవలు కూడా ఎట్లా వాడుకోవాలో ఆయనే నిర్ణయిస్తారు. ఇందులో ఒకరు ఎక్కువ తక్కువ కాదు అనే ఉద్దేశంతోనే ఆయన ఓపెన్గానే డిస్కస్ చేస్తుంటారు, చెప్తుంటారు వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకుని. చాలామంది దాంతో కన్విన్స్ అవుతున్నారు, కొద్దిమంది ఇలా అంటే మాకు సీట్లు లేకపోతే ఇంకా రాజకీయం లేదనుకోవడం లేదా ఇంకెక్కడన్నా అలాంటి అవకాశం ఉంటుందని చూసుకునే వాళ్ళు అసంతృప్తి ఉన్నారని గమనించి చంద్రబాబు నాయుడు గారు మాకున్న సమాచారం ప్రకారం 10 నుంచి 15-20 కోట్ల దాకా ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి ఆ ఓట్లు కొనుక్కున్నారనేది మాకున్న సమాచారం. ఇది నిజమని కన్విన్స్ కావడం వల్లే ఈరోజు ఈ చర్య ఈ నిర్ణయం తీసుకుంటూ ఈ చర్యకు సిఫార్సు చేయడం జరిగింది. అధ్యక్షులు నిర్ణయం తీసుకున్నారు, దానికి సంబంధించిన ఫార్మల్ ప్రెస్ రిలీజ్ కూడా త్వరలో వస్తుంది. అన్నాకుండా మాకున్న సమాచారం బట్టి మా దగ్గర ఉన్న ఆధారాలను బట్టి విచారణ జరిపి కన్విన్స్ అయ్యాము. అల్టిమేట్గా పార్టీ కన్విన్స్ కావడం అనేది ముఖ్యం, పార్టీ అధ్యక్షుడు కన్విన్స్ కావడం అనేది ముఖ్యం. అందుకే నేను నిన్న రాత్రి చెప్పలేదుగా, కానీ ఇలాంటి వ్యవహారాలు ఇది ఏ రాజకీయ పార్టీలో అయినా ఇది ఒక ఇది రోగలక్షణం లాంటిది. ఇది ఇలాంటి వాటి మీద ఇమ్మీడియట్ రియాక్ట్ కావడం మంచిది, ఒక మెసేజ్ కూడా పోవాలనే ఉద్దేశంతో దాని మీద ఈరోజు త్వరగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో మరి ఇంకో ఛాన్స్ ఇవ్వడము అది కరెక్టు ఇది కూడా కాదు. దీని మీద చాలామంది మామూలుగా అయితే సభ్యత్వాలకు దీనికి సంబంధం లేదు కదా అని ఇట్లా ఆలోచిస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా 4 ఎమ్మెల్యే వీటికో అట్లా దృష్టిలో పెట్టుకో ఆలోచించట్లా. పూర్తిగా పార్టీ అనేది ఎప్పుడు కూడా ఒక డిసిప్లైన్డ్ దీనిగా ముందు కాన్ఫిడెన్స్తో నాయకుడి మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, పార్టీ మీద విశ్వాసం ఉండాలి, ఒకరి మీద ఒక ట్రస్ట్ ఉండాలి అధ్యక్షుడికి, ముఖ్యంగా కీలక నాయకులకు శాసనసభ్యులు లాంటి వాళ్ళకి. ఆ ట్రస్ట్ పోయినప్పుడు ఆ జర్నీ కూడా సరిగ్గా ఉండదు, పార్టీకి నష్టము. అల్టిమేట్ ఈ పార్టీ ఎవరికి సేవ చేయాలనుకుంటుందో జనంలో మమేకమైన పార్టీగా ప్రజల్లో వాళ్ళ ప్రయోజనాలు కూడా భంగం కలుగుతుంది కాబట్టి త్వరితగతిన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్? రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు సార్? మరి అప్పుడు ప్రజలంతా అంగీకరిస్తేనే అమరావతి తీసుకొచ్చింది. ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని.
సార్ మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి, లేకపోతే మాట్లాడాను కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి కదా, మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా, మూడు పిల్లలు చేసి భూతాది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారా ఇక్కడ తిరగనివ్వమని చెప్పి చెప్పారు. అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి ఇప్పుడు మన డిస్కషన్ తెలియదు.